చూడండి అక్కడ ఏముందో మీకు చేసి ప్రయోజనం ఏముంది. హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనము షెల్ పవర్ పెట్రోల్ వర్సెస్ షెల్ నార్మల్ పెట్రోల్ ఈ రెండింటి మధ్య మనము మైలేజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాము. చాలామంది అయితే అడిగారు, షెల్లో మనకి పవర్ పెట్రోల్ నార్మల్ పెట్రోల్ రెండు ఉన్నాయి కదా, రెండిట్లో మైలేజ్ టెస్ట్ చేయండి అప్పుడు అర్థమవుతుంది అనేసి. సో దీని తర్వాత మనము రిలయన్స్ పెట్రోల్ వర్సెస్ షెల్ పెట్రోల్ కూడా చేద్దాము. సో మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియోస్ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, గోప్రోలోకి అయితే వెళ్ళిపోతాం. సో గైస్ ఇది వచ్చేసి షెల్ పవర్ పెట్రోల్ అనమాట. మీరు ఎక్కడైతే చూడవచ్చు, నేను ఇక్కడైతే నోట్ చేసి పెట్టాను, మళ్ళీ మిస్ అవుతుందన్న ఉద్దేశంతో ఇక్కడైతే నోట్ చేయడం జరిగింది. షెల్ పవర్ పెట్రోల్ అనేసి ఇక్కడైతే నోట్ చేశాను. సో ఇది వచ్చేసి పవర్ పెట్రోల్ మనకి 130.50, అంటే మనకి 130 రూపాయల 50 పైసలు, అంటే 130.5 రూపాయలు అయితే పడింది అనమాట ఇది పవర్ పెట్రోల్. అదే నార్మల్ పెట్రోల్ అయితే నాకు 124 రూపాయలు అయితే పడింది. సో ఇది 130.5 రూపాయలు పడింది. సో అంటే ఆల్మోస్ట్ మనకి 6 రూపాయలు తేడా అయితే ఉందనమాట, 6.5 రూపాయల వరకు తేడా అయితే ఉంది. సో దీన్ని మనం 100 ml వరకు టెస్ట్ చేద్దాము. సో లాస్ట్ టైం మనం 100 ml టెస్ట్ చేసేటప్పుడు చాలామంది అడిగారు, అన్న అది ఆ టెస్ట్ బాగాలేదు, ఎందుకంటే అది యాక్యురేట్గా లేదు అని అనుకుంటున్నా అని అన్నారు. అదేం లేదు బ్రదర్, అది యాక్యురేట్గానే ఉంటుంది. ఇంకా మీ కోరిక మేరకు నేను ఈ 300 ml బాటిల్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు 50 ml, 100 ml, 150 ml, 200 ml, అలాగే 250 ml, 300 ml. సో ఇప్పుడు మనం 100 ml అయితే తీసుకుందాము. సో 100 ml తీసుకొని ఇప్పుడు దీనికైతే టెస్ట్ చేద్దాము. సో ఇది వచ్చేసి షెల్ పవర్ పెట్రోల్ అనమాట. సో పవర్ పెట్రోల్లో మనము ఫస్ట్ 100 ml అయితే తీసుకుందాము. సో ఇక్కడ చూడండి, సో 100 ml అయితే తీసుకున్నాను. సో కనిపిస్తుంది కదా, సో పర్ఫెక్ట్గా 100 ml అయితే తీసుకున్నాను. సో ఇక ఎవరికి ఎలాంటి డౌట్లు అయితే ఉండవని అనుకుంటున్నాను. సో 100 ml తీసుకొని ఇప్పుడు నేను దీన్ని అయితే క్లోజ్ చేస్తున్నాను. సో క్లోజ్ చేసేసి, సో ఏం లేదు, నేను వీడియో లెంత్ ఎక్కువైపోద్ది అన్న ఉద్దేశంతో దీన్ని కట్ చేస్తున్నాను తప్ప అంతకుమించి ఏం లేదు. సో చాలా లెంత్ ఎక్కువైపోతే మీకు చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో దీన్ని అయితే మనం ఇక్కడ కనెక్షన్ అయితే ఇచ్చేద్దాము. ఇది లోపల ఉంటుంది, మీకు కనిపించదు. సో మొత్తానికి ఫిక్స్ అయితే చేసాము ఎలాగోలా. సో ఇప్పుడు ఈ బాటిల్ని అయితే పక్కన పెట్టేద్దాము. సో నేను ఇంకో 100 ml అయితే క్యారీ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం దీన్ని అయితే ఆన్ చేద్దాము. సో ఆన్ చేశాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి ఇక్కడ మీరు 100 ml ఇది. సో ఈ 100 ml ఇప్పుడు నేను ట్రిప్ అయితే 0 పెట్టాలి ముందు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, టైం వచ్చేసి మనకి 9:58 అయింది. సో ట్రిప్ అయితే 0 పెడుతున్నాను. సో ట్రిప్ 0 ఉంది. ఇప్పుడు ఒకసారి చూడొచ్చు మీరు, ఇక్కడ కనిపిస్తుంది కదా, సో సన్లైట్కైనా. సో ట్రిప్ అయితే 0 పెట్టాను. సో ట్రిప్ 0 పెట్టేసి ఇప్పుడు మనమైతే స్టార్ట్ అయిపోదాము. సో ఇది వచ్చేసి పవర్ పెట్రోల్ అనమాట. తర్వాత మళ్ళీ మనము నార్మల్ పెట్రోల్తో ఇంకోసారి కూడా ట్రై చేద్దాము. లాస్ట్ టైము నేను దీన్ని అమెజాన్లో ఆర్డర్ చేశాను. బయట నేను వెతికాను, బట్ నాకు దొరకలేదు, కొన్ని షాప్స్లో దొరకలేదు. సో ఇక తిరగడం ఇష్టం లేక, దానికి తోడు ఏంటంటే వర్షం ఎక్కువ పడుతుంది, అందుకోసం నేను ఈ బాటిల్ కోసం ఎక్కువ సెర్చ్ చేయలేక కామ్గా అయిపోయాను తప్ప ఇది లేకపోతే నేను దీంతోనే చేసామండి. అందులో మనకి ఆలివ్ ఆయిల్ అనేది చాలా కాస్ట్ ఎక్కువ కాబట్టి మిగతా వాటితో కంపేర్ చేస్తే, లైక్ వీటితో పెట్రోల్ వాటితో కంపేర్ చేస్తే మనకి ఆలివ్ ఆయిల్ అనేది ఎక్కువ కాబట్టి, సో అందుకోసం నేను దాని కొలతనైతే తీసుకోవడం జరిగింది. సో చాలామంది అనుకున్నారు ఆ కొలత కరెక్ట్గా ఉండదని. సో ఆ కొలత కరెక్ట్గానే ఉంటుంది, బట్ మనకైతే అలా అనిపిస్తుంది అనమాట, అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. సో ఆ కొలత అయితే కరెక్ట్గానే ఉంటుంది. చూద్దాం ఇప్పుడు మీరు చెప్పినట్టే నేను ఈ బాటిల్ని అయితే తీసుకున్నాను. సో బాటిల్లోనే 100 ml అయితే వేసాను. సో షెల్ పవర్ పెట్రోల్ వర్సెస్ నార్మల్ పెట్రోల్ అయితే చేస్తున్నాను ఇప్పుడు. సో ప్రజెంట్ అయితే నేను రిలయన్స్ పెట్రోల్ అడిగానండి. చాలామంది కూడా రిలయన్స్ దగ్గర నాకు ఒక 400 కామెంట్స్ దాకా రిలయన్స్ గురించి అయితే వచ్చి ఉంటాయి రెండు వీడియోల్లో. అండ్ కొంతమంది పర్సనల్గా మెసేజ్ కూడా చేశారు రిలయన్స్ చేయన్నా అనేసి. సో నేను రిలయన్స్ చేయలేకేం కాదు, బట్ ఇక్కడ ఏంటి అంటే పెట్రోల్ పంప్ ఎప్పుడు కూడా మెయింటెనెన్స్లోనే ఉంటుంది. సో అందుకోసం నేను రిలయన్స్ అయితే చేయలేదనమాట. సో ఇక మనము ఈ 50 స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వెళ్దాము. సో ప్రజెంట్ అయితే మనం వేసుకుంటే పవర్ పెట్రోల్ కాబట్టి ఎంత వస్తుందో చూద్దాము. సో అందుకోసం నేను చేయట్లేదు కానివ్వండి రిలయన్స్, లేకపోతే నాకు కూడా రిలయన్స్ చేయాలని ఉంది. అన్ని పెట్రోల్స్ ఒకేసారి చేసేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్ కూడా, బట్ అది నాకు కుదరలేదు. అండ్ ఇంకొకటి చెప్తాను చూడండి, నయారా పెట్రోల్ ఉంది కదా, సో నయారా పెట్రోల్ అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది, అది ఒక లేటెస్ట్గా వచ్చింది అది కూడా. సో అదేం జరిగింది అంటే మన నెల్లూరులో ఎక్కడైనా ఉందేమోనని నేను సెర్చ్ చేశాను. సో నెల్లూరులో మాకు ఎక్కడైనా దొరుకుద్దేమోనని సెర్చ్ చేస్తే నాకు నెల్లూరులో ఒక దగ్గర ఉందని చూపించింది. జనరల్గా అయితే నాకు తెలియదు ఎక్కడ ఉందని, నెల్లూరులో ఎక్కడైనా ఉందేమో అంటే నాకు తెలియదు అనమాట, ఉందా లేదా అనేది నాకు ఒక కన్ఫ్యూజన్ ఉండేది. సో నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు మ్యాప్ అయితే చూపించింది. సరే అని చెప్పి నిన్న నైటే, ఎప్పుడో కాదు నిన్న నైట్ నేను ఏం చేశానంటే బయలుదేరాను, మా బ్రదర్ని తీసుకొని బయలుదేరాను అనమాట. సో అదేం చేసిందంటే హౌసింగ్ బోర్డ్ కాలనీలో నుంచి, అంటే నెల్లూరు తెలిస్తే వాళ్ళకి తెలిసి ఉంటుంది, సో హౌసింగ్ బోర్డ్ కాలనీ అని ఉంటుంది, సో అక్కడ ఫ్లాట్స్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడే నన్ను ఒక 4-5 రౌండ్లు తిప్పి ఫైనల్గా భాషా గార్డెన్స్ అనేది ఒకటి ఉంది. సో ఆ భాషా గార్డెన్స్ అనేది ఒకటి ఉంది, అది ఏంటంటే ఫ్లాట్స్ మధ్యలో ఒక చిన్న గోడం టైప్లో ఉందన్నమాట. సో అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి చేస్తే యువర్ డెస్టినేషన్ ఇన్ రైట్ సైడ్ అని చూపిస్తుంది. సో అక్కడ చూస్తే భాషా గార్డెన్స్ అని ఉంది. సో చుట్టుపక్కల ఇంకేం లేదనమాట. సో నైట్ 11 o'clock వరకు నేను 9 నుంచి 11 o'clock వరకు దానికోసం తిరిగి నాకు విసుగు వచ్చేసింది. ఇక అప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి నీట్గా సెర్చ్ చేస్తే అసలు నయారా అనేది నెల్లూరులో అయితే ఇంకా అసలు రాలేదనమాట. సో అప్పుడు నాకు అర్థమైంది నయారా అసలు ఏం రాలేదు, బట్ ఎవరో దీన్ని అప్డేట్ చేశారు గూగుల్లో అనేసి నాకు అర్థమైంది. గూగుల్లో మాత్రం నయారా పెట్రోల్ పంప్ అనేది చూపిస్తూ ఉంది. ఆల్రెడీ ఒకసారి స్పీడ్ కూడా మనం తక్కువగా అయితే డల్ అయ్యామన్నమాట. చూద్దాం. ఎప్పుడు కూడా చాలామంది అడుగుతున్నాను నన్ను, అన్న నీ బైక్ మైలేజ్ ఎంత వస్తుంది, ఒక్కోసారి ఒక్క మైలేజ్ వస్తుంది అని. ఒక్కోసారి ఒక మైలేజ్ వస్తుంది అంటే బ్రదర్, ఒకటి నేను ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఇచ్చినప్పుడు ఒక వీడియో చేశాను, ఇయ్యక ముందు ఒక వీడియో చేశాను. సో ఇట్లా నాకు వేరియేషన్ అయితే ఉందన్నమాట. బట్ నేను చేసిందంతా కూడా ఒకే హైవేలో, నాకు ఉండేది ఒకే హైవే కాబట్టి మీకేంటంటే రొటీన్గా అదే వే చూసి మీకు అట్లా అనిపిస్తుంది తప్ప. సో నేనైతే రెండు ఒకేసారి చేసినవి అయితే కాదు, రెండు వేరే వేరే ఎప్పుడు చేసింది. సో ఇంకోటి ఏంటి అంటే నాకు మైలేజ్ అనేది ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ యూజ్ చేసినప్పుడు ఒక రకంగా వచ్చింది, అండ్ ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ యూజ్ చేయకముందు ఒక రకంగా వచ్చింది, అండ్ ఇప్పుడు ఒక రకంగా వస్తుంది. ఎందుకంటే ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ యూజ్ చేసేసి నేను అంతా అయిపోయింది. సో ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ యొక్క పవర్ కూడా నాకైతే అయిపోయింది. అండ్ అలా దానివల్ల ఏంటంటే నాకు మైలేజ్ అనేది తగ్గిందనమాట. సో మీరు చూసుకోవాల్సింది నా బైక్ మైలేజ్ ఎంత వస్తుందని కాదు, నా బైక్తోనే నేను అన్ని టెస్టులు చేస్తున్నాను, అది పవర్ పెట్రోల్ అవ్వచ్చు, నార్మల్ పెట్రోల్ అవ్వచ్చు, ఏదైనా సరే రెండు కూడా నేను దీంతోనే చేస్తున్నాను కాబట్టి మీకు దానివల్ల ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మైలేజ్ ఎంత వస్తుందని మాత్రమే చూసుకోవాలి, కానీ నా దాంట్లో ఎంత వస్తుంది అనేది మాత్రం మీరు అస్సలు చూసుకోకూడదు. సో నీ బైక్ మైలేజ్ ఎంత వస్తుందని అడగకూడదు. అంటే నా బైక్ ఏ బైక్ అని కూడా చాలామంది అడుగుతున్నారు. సో నా బైక్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే అడగండి తప్ప, అంతేకాని నా బైక్ వల్ల మీకు వచ్చేదంటూ ఏమి ఉండదు. ఎందుకంటే నేను అన్ని పెట్రోల్స్ కూడా నాదే ఒకే సీసీ బైక్లో ఒకే బైక్లో చేస్తున్నాను కాబట్టి మీకు అక్కడ వేరియేషన్ కనిపించదు, అదైతే మీరు గుర్తుంచుకోండి. సో చాలామంది అడుగుతున్నారు, అందుకోసమే చెప్తున్నాను. ఇది కూడా మైలేజ్ అనేది ఎప్పుడు కూడా డిపెండ్ అపాన్ మనం వెళ్ళే స్పీడ్ బట్టి ఆధారపడి ఉంటుంది, మనం వేసిన వెయిట్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేనేం వెయిట్ అయితే వేయలేదు. నాకు ఇక్కడ కట్ లేదు, సో నేను ఇక్కడ రిటర్న్ అవుతాను. సో కట్ లేకపోతే ఏంటంటే నేను మళ్ళీ ఇబ్బంది పడతానేమో. సరేలేండి, పర్లేదు, వెళ్ళిపోదాం. ఇప్పటికి మనం 4 kilometers అయితే కంప్లీట్ చేసుకున్నాము సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ వీడియో అయితే మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వీడియో కూడా మనము రిలయన్స్ అయితే అప్లోడ్ చేయబోతున్నాము. సో రిలయన్స్ టెస్ట్ చేస్తున్నాము, సో రిలయన్స్ టెస్ట్ చేసి రిలయన్స్ వీడియో కూడా అప్లోడ్ చేయబోతున్నాము. సో వీడియోని ఖచ్చితంగా మన ప్రీవియస్ వీడియోని ఎలాగైతే లైక్ చేసి మనం షేర్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసి మనకి ఎలాగైతే మీరు సపోర్ట్ ఇచ్చారో సో అదేవిధంగా మనం సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఇవ్వండి. సో మన ప్రీవియస్ వీడియోకి ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో అదే రెస్పాన్స్ ఈ వీడియోకి కూడా వస్తుందని అనుకుంటున్నాను. సో మనం ఎక్స్పెరిమెంటల్గా ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఒక్కసారి నేను పెట్రోల్ టెస్ట్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 700 rupees వరకు పడిపోతుంది. ఎందుకంటే 5-6 కంపెనీస్ యొక్క పెట్రోల్ అనేది 100-100కి పట్టించుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే వాటి కోసం చాలా దూరం తిరగాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మేజర్గా ఇప్పుడు ఎజార్ కానివ్వండి లేదంటే మన షెల్ కానివ్వండి, వాళ్ళు ఏంటంటే మనకి బాటిల్స్లో అయితే పట్టట్లేదు అనమాట. సో బాటిల్స్లో పట్టక లేకపోవడం వల్ల ఏంటంటే మనము బాటిల్స్ లో తీసుకొని మన పెట్రోల్ ట్యాంక్ లో ఉన్నటువంటిది సో బాటిల్ లోకి తీసుకొని ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర పట్టించుకొని మళ్ళీ మనం దీన్ని రీఫిల్ చేసుకొని సో ఇట్లా చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది. సో దీనికోసం మీరు చేయాల్సింది అయితే మిమ్మల్ని ఏం అడగట్లేదు, జస్ట్ మీరు లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది, మన ఛానల్ గ్రో అవుతుంది, సో మనకి కొంచెం రెవెన్యూ వస్తుంది అండ్ దాంతోపాటు మనకి మెయిన్ మీరు చూడడం వల్ల ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఇలాంటి మంచి మంచి ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ చేయాలి అనేసి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో తద్వారా నేను మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకురాగలను. అండ్ మీరు చూడకపోతే ఏమవుతుంది, ఈ వీడియోస్ అంటే నేను ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట నాకు. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, అది ఏ జిల్లా నుంచి చూస్తున్నారు, ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో తద్వారా ఏంటంటే నాకు ఎక్కడెక్కడి నుంచి ఎంతమంది చూస్తున్నారు అనేది ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పటికే 5.6 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము, 5.8 కిలోమీటర్స్ వచ్చాము. మీరు ఇక్కడ స్పీడ్ కూడా చూడవచ్చు, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, ఎండ కొంచెం ఎక్కువే ఉంది బట్ అయినా మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే నా స్పీడోమీటర్లో కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటాయన్నమాట ఫాంట్ అనేది, సో అందుకోసం మీకు కనిపిస్తూనే ఉండొచ్చు. సో 6 కిలోమీటర్స్ అయితే దాటేసింది, 6.2కి అయితే వచ్చేసింది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో నేను పెట్రోల్ అయిపోవచ్చింది, దీంట్లో పెట్రోల్ కూడా అయిపోవచ్చింది, చూద్దాం ఫైనల్గా మనకి ఎంత వస్తుందో. సో పవర్ పెట్రోల్లో మనకి ఏమన్నా వేరియేషన్ కనిపిస్తుందా, ఏదైతే మనం నార్మల్ పెట్రోల్తో కంపేర్ చేస్తే మనకి వేరియేషన్ కనిపిస్తుందేమో చూద్దాము, ఎందుకంటే మనము 6.5 రూపాయల వరకు ప్రైస్ అనేది ఎక్స్ట్రా పే చేస్తున్నాం దీనికోసం. సో కేవలం దీనికోసమే మనము 6.5 రూపాయలు అనేది ఎక్స్ట్రా పే చేస్తున్నాం కాబట్టి సో చూద్దాము దీనివల్ల మనకి ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా లేదా అనేది. సో ఇప్పటికీ మనము 6.6 కిలోమీటర్స్ అయితే వచ్చాము, 6.5 కిలోమీటర్స్ అయితే దాటేసాం కాబట్టి సో ఇంతవరకు మనకు ఓకే అని చెప్పొచ్చు. లాస్ట్ టైం నేను షెల్ నార్మల్ పెట్రోల్ కంప్లీట్ చేసినప్పుడు నాకు 6.1 అరౌండ్ 6 వచ్చింది, సో అది నేను చేసి చాలా రోజులు అయింది, బట్ 6.1 అనుకుంటా మేబీ, సో 6.1 ఏమో వచ్చినట్టుంది. ఇప్పుడు ఇది మనకి పవర్ పెట్రోల్ పనిచేసినట్టే అనిపిస్తుంది, ఎందుకంటే 6.9 కిలోమీటర్స్, సో దీంట్లో కూడా ఫ్యూయల్ అయితే అయిపోయింది, అది ఎక్కడ దాకా వస్తుందో చూద్దాం. సో పైప్లో ఫ్యూయల్ కొంచెం ఉంటుంది కదా, సో అది ఎక్కడి వరకు వస్తుందో చూద్దాం. ఇప్పుడు చాలామంది పవర్ పెట్రోల్ అంటే ఏంటి, నార్మల్ పెట్రోల్ అంటే ఏంటి అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు. ఏం లేదు బ్రదర్, వాటిలో క్వాలిటీస్ అనమాట. సో రెండిట్లో మనకి క్వాలిటీ అది మనకి డెన్సిటీ మీద ఆధారపడి ఉంటుంది, ఒకదానికి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఒకదానికి డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో డెన్సిటీని బట్టి ఇక్కడ ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ షెల్లో కూడా మనం చూసుకున్నట్లయితే మనకి నార్మల్ పెట్రోల్ వచ్చేసి మనకి ఏదైతే భారత్ హెచ్పి కానివ్వండి, ఇండియన్ కానివ్వండి, వాటిలో వచ్చేసి మనకి నార్మల్ పెట్రోల్ అరౌండ్ మనకి 121.5, 122 రూపాయల వరకు ప్రైజ్ అయితే ఉంది. అదే కనుక మనము షెల్లో కనుక చూసుకున్నట్లయితే 124 రూపాయల వరకు ప్రైజ్ అయితే ఉందన్నమాట. సో జెర్క్స్ అయితే వస్తుంది. ఓకే ఫైనల్గా ఇక చూసారు కదా, టోటల్ ఇచ్చినా నాకు బండి మూవ్ అవ్వట్లేదు, స్టార్ట్ అవుతుంది కానీ మళ్ళీ ముందుకైతే మూవ్ అవ్వట్లేదు. సో చూసారు కదా, ఇక్కడ అమేజింగ్ మైలేజ్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ కొంతమంది అడుగుతారు, భయ్యా ఏదైనా నేను ఒక వీడియో ఎక్స్పెరిమెంట్ చేస్తే వాళ్ళు ఏమైనా నీకు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా అని, అదేం లేదు, ఒకసారి మీరు చూడండి మీ కల్లారా నేను చేస్తున్నాను. 7.8 కిలోమీటర్స్ అసలు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, ఈ షెల్ కంపెనీ వాళ్ళు. సో అయినా నేను మీకోసం ఎక్స్పెరిమెంటల్ వీడియో చేస్తే కొంతమంది ఇలాంటి మాటలు అయితే మాట్లాడుతూ ఉంటారు. సో మీరు మళ్ళీ చూపిస్తాను చూడండి, మీకు కావాలంటే రా ఫుటేజ్ పెడతాను భయ్యా, ఎవరికైనా డౌట్ ఉంటే మీరు అది చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి 7.8 కిలోమీటర్స్ అయితే వచ్చిందనమాట, 100 ml ఫ్యూయల్ మనకి. సో ఇప్పుడు నేను మీరు అక్కడ టైం కూడా చూసుకోవచ్చు, మీకు ఏదైనా తేడా ఉంటే మీరు టైం కూడా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి నార్మల్ ఉంది కదా షెల్లోనే, సో నార్మల్ అయితే వేసి చూద్దాము. మనం బాటిల్స్ అయితే క్యారీ చేస్తూ వచ్చాము, ఇదండి షెల్ నార్మల్, మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి మీరు షెల్ నార్మల్. సో దీని మీద ప్రైస్ కూడా రాసి పెట్టాను చూడండి, షెల్ నార్మల్ పెట్రోల్ 124 రూపీస్ అనమాట, ఇది మనకి లీటర్ నైట్ రేట్ అనమాట ఇది. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి దీంట్లో 100 ml అయితే వేద్దాము. మళ్ళీ ఎంత వచ్చింది మనకి, 7.8 వచ్చింది కదా. సో 7.8 అంటే అసలు మనకి బీభత్సం అని చెప్పొచ్చు, 78 కిలోమీటర్స్ అనమాట ఆ లెక్కన మనకి. అది ఏంటంటే కొన్ని దగ్గర మనం 40 స్పీడ్ కూడా వెళ్ళాము, ఫస్ట్ మీతో మాట్లాడుతూ కొన్ని దగ్గరలో 40 స్పీడ్ వెళ్ళాను అన్నమాట. అది కూడా మనం లెక్కలకైతే తీసుకోవాలి. ఇదండి 100 ml, కొంచెం తక్కువైంది. ఓకే, ఇప్పుడు సెట్ చూసారా 100 ml. ఇదిగోండి 100 పర్ఫెక్ట్గా 100 ml. ఓకే, కొంచెం తక్కువైంది. ఓకే, ఇప్పుడు సెట్ అయింది. చూడండి పర్ఫెక్ట్గా 100 ml అయితే ఇక్కడ సెట్ అయిపోయింది. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని అయితే క్లోజ్ చేసేద్దాము. సో క్లోజ్ చేసి మనం దీన్ని కూడా బ్యాగ్లో పెట్టేద్దాము. సో మళ్ళీ మనము దీన్ని ట్రిప్ అయితే చేసేద్దాము, ట్రిప్ 0 చేసేద్దాము. సో మళ్ళీ చూసుకోండి, నేను ఇప్పుడే పట్టాను, మీరు ఇక్కడ టైం కూడా చూసుకోవచ్చు. అండ్ 10:11 అయింది. అండ్ ఇప్పుడు దీని ముందు టైం కూడా మీరు అయితే చూసుకోవచ్చు. అండ్ 7.8 కిలోమీటర్స్ వచ్చింది కదా. సో దీన్ని అయితే నేను మళ్ళీ అడ్జస్ట్ చేస్తున్నాను. ట్రిప్ 0 అయితే పెట్టేశాను, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ట్రిప్ 0 పెట్టేశాను. సో ఎవరికైనా రా ఫుటేజ్ కావాలంటే చెప్పండి, నేను రా ఫుటేజ్ మన యూట్యూబ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తాను. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు అక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు. అంటే రా ఫుటేజ్ అంటే నేను కట్ చేయను అనమాట. అసలు ఫుటేజ్ అంటే మనం ఎడిట్ చేస్తాం కదా. సో ఎడిట్ చేస్తే ఏంటంటే మీకు ఫుటేజ్ తగ్గుతుంది. ఎడిట్ చేయకపోతే చాలా ఎక్కువ ఫుటేజ్ అవ్వడం వల్ల చాలామంది చూడరు. సో అదే ప్రాబ్లము. అందుకోసం నేను ఎడిట్ చేస్తాను ఫుటేజ్. నేననే కాదు, ప్రతి యూట్యూబర్ ఎడిట్ చేస్తారు. ఇన్ కేస్ మీకు ఏ యూట్యూబర్ అయినా సరే 20 minutes వీడియో పెట్టాడంటే ఖచ్చితంగా అతను 1 hour వీడియో అనేది షూట్ చేస్తుంటాడు. సో 1 hour వీడియో షూట్ చేస్తే మొత్తం ఎడిటింగ్లో పోయినా అది ఒక 20 minutes వస్తుంది అనమాట. సో అట్లీస్ట్ 40 minutes అయినా సరే షూట్ చేస్తుంటాడు. సో అదొకటైతే గుర్తుపెట్టుకోండి. అండ్ మనం ఇప్పుడు మళ్ళీ 50+ స్పీడ్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. సో అసలు ఆసమ్ మైలేజ్ వచ్చిందండి. ఆసమ్ అంటే ఆసమ్ మైలేజ్ వచ్చింది. బట్ మనకి అన్నిటికంటే ముఖ్యమైనది, చాలామంది అడుగుతున్నది, మోస్ట్ అవైటెడ్ రిలయన్స్ పెట్రోల్ ఉంది. సో ఆ రిలయన్స్ పెట్రోల్ చూద్దాము. సో నాకైతే అసలు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. నేనైతే రిలయన్స్ పెట్రోల్ చేయడానికైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. అసలు అది ఎంత వస్తుంది అనేది నాకు కూడా డౌట్గానే ఉంది. చూద్దాం. చాలామంది కూడా చాలా బాగా వస్తుంది రిలయన్స్ అని అంటున్నారు. సో చూద్దాము అది రిలయన్స్ ఎంత వస్తుంది ఏంటి అనేది. ఇప్పుడు ఈ షెల్లో మనకి పవర్ పెట్రోల్కి నార్మల్ పెట్రోల్కి మధ్య ప్రైస్ డిఫరెన్స్ అయితే మనకి 6.5 రూపాయలు అయితే ప్రైస్ డిఫరెన్స్ ఉందన్నమాట. సో పెట్రోల్ రేట్లు మరీ దారుణంగా పెరుగుతున్నాయండి. 130+ అయింది పవర్ పెట్రోల్. సో నాకు తెలిసినప్పుడు ఒక 4 years బ్యాక్, నాకు తెలిసినప్పుడు కాదు 4 years బ్యాక్, ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, నేను ఇక్కడ గవర్నమెంట్ గురించి మాట్లాడలేదు, జనరల్గా చెప్తున్నా, ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 73 రూపాయలు ఉందండి పెట్రోల్. 73 రూపాయలు నార్మల్ పెట్రోల్ ఉండింది. అండ్ 76 రూపాయలు 77 రూపాయలు పవర్ పెట్రోల్ ఉండింది. సో ఇప్పుడు అది ఎంత అయిందో మీరైతే చూడొచ్చు. అప్పుడు డీజిల్ 61 ఎంత ఉండింది, 61, 62 సంథింగ్ అరౌండ్ ఆ టైం అంతే ఉంది. సంవత్సరం నుంచి అయితే ఎక్కువైతే ఏం లేదు. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ పెట్రోల్ డీజిల్ రెండు కూడా ఒకే రేట్కి వచ్చేసి అన్నీ కూడా 100+లోనే ఉంటున్నాయి. ఇదైతే 120+లో ఉంది. అండ్ అన్నిటితో కంపేర్ చేస్తే మనకి తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లోనే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉన్నట్టయితే అనిపిస్తుంది. అండ్ కొంతమంది వీడియోస్ చేస్తున్నారు కదా, కొంతమంది వ్లాగర్స్ కూడా, అది కూడా చూస్తున్నాను. సో అది చూస్తుంటే తెలుస్తుంది, వాళ్ళ దగ్గర కంటే మన దగ్గర 1 రూపాయి ప్రైస్ అనేది ఎక్కువగానే ఉంది ఆంధ్రప్రదేశ్లో. ప్రైజెస్ ఎప్పుడు తగ్గుతాయి ఏంటో కానీ ప్రైజెస్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. ఇదండి రిలయన్స్ పెట్రోల్. చూడండి, నేను ఇందాక పట్టించాను, అప్పుడే ట్యాంక్ ట్రక్ అండర్ లోడింగ్ అండర్ ప్రాసెస్ అనే బోర్డు పెట్టేశాడు. సో ఇదనమాట, ఇది పరిస్థితి మన రిలయన్స్ పెట్రోల్కి సంబంధించి. సో ఇందుకోసం నేను ఈ పెట్రోల్ దగ్గరికి అయితే రావట్లేదు. ఇంకోటి వచ్చేసి గూడూరు దగ్గర ఉంది, అది ఆల్మోస్ట్ 55 కిలోమీటర్ల వరకు ఉంది. 55 కిలోమీటర్లు అంటే పోవడానికి 55, రావడానికి 55, 110 కిలోమీటర్ల వరకు వెళ్ళాలి. సో అది చాలా లాంగ్ అయిపోతుంది. అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను. ఇదైతే నాకు 15 కిలోమీటర్లు, అంటే పోవడానికి 15, రావడానికి 15, ఒక 30 కిలోమీటర్లలోనే ఇదైతే వచ్చేస్తుంది. అందుకోసం నేను ఇటు సైడ్కి అయితే రావడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాను. బట్ దీని ముందు మీకు ఒక ఫుటేజ్ కూడా పెడతాను చూడండి. ఆల్రెడీ ఒకసారి నేనైతే వచ్చాను ఇక్కడికి, వస్తే నాకు పెట్రోల్ అయితే లేదన్నమాట. మళ్ళీ కూడా వచ్చి ఎట్లాగో పట్టించుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అండర్ మెయింటెనెన్స్ పెట్టాడు అనమాట. ఇది అండర్ లోడింగ్ మెయింటెనెన్స్ అనమాట. అది ఇది మన ట్యాంక్లో ఫ్యూయల్ అనేది దాంట్లోకి కింద డంపింగ్ ఉంటుంది కదా, సో దాంట్లోకి అయితే ఫిల్ చేస్తూ ఉన్నారు. 2.6 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. భయ్యా ఒక్కటి చెప్తాను గుర్తుంచుకోండి, నెగిటివ్ కామెంట్స్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి. మేము ఇంత కష్టపడి వీడియో చేస్తున్నప్పుడు ఎవరో ఏదో చేస్తారని ఎవరో చేస్తుండొచ్చు, అలా అని అందరూ ఒకేలాగే అనుకోవద్దు. మీకు కావాలంటే రా ఫుటేజ్ కావాలంటే చెప్పండి, నేను రా ఫుటేజ్ అప్లోడ్ చేసి పెడతాను ఎడిట్ లేకుండా. మీకు కంప్లీట్గా మీకు అక్కడ తెలిసిపోతుంది. అంతేగాని అక్కడ కట్ చేశారు, అక్కడ ఏదో జరిగింది, అది ఇది అంటే అది ఎట్లా ఉంటుందంటే చూడడానికి కనీసం అనడానికి మీకైనా ఉండాలి. ఎందుకంటే నేను అంత కష్టపడి వీడియో చేసినప్పుడు మీరు అలాంటి మాటలు మాట్లాడితే అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇది ఇంత కష్టపడి వీడియో చేస్తుంటే ఇలాంటి మాటలు అంటున్నారనే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇక్కడ మనం యూటర్న్ తీసుకున్నాము. యూటర్న్ తీసుకొని మళ్ళీ మనం 50+ స్పీడ్లోకి అయితే వెళ్ళిపోతాం. కొంతమంది ఏ గేర్లో ఎంత స్పీడ్ వెళ్ళాలన్నా అని అడుగుతున్నారు. సో దానికి సంబంధించి వీడియో కూడా మనం ఈరోజే చేసేద్దాము. బట్ అది అప్లోడ్లో మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు. వీడియోస్ లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒకటి నా పర్సనల్ ప్రాబ్లం అయితే, ఇంకోటి ఏంటంటే ఎడిట్ చేయాలి, దాన్ని అప్లోడ్ చేయాలి. సో కొంచెం టైం పడుతుంది. సో వెంటనే రా ఫుటేజ్ ఎట్లున్నది అట్లా మనం అప్లోడ్ చేస్తే మీరైతే చూడరు. సో ఎవరు చూడరు మీరనే కదా, లెంత్ ఎక్కువైతే కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు, కొంతమంది టేస్ట్ ఒకలా ఉంటుందన్నమాట. సో ఇప్పటికి 3.8 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. సో మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ మనము 50+ స్పీడ్ అయితే తగ్గలేదు. పవర్ పెట్రోల్లో మాత్రం ఒక 2 times మనం 40 క్రాస్ చేసాము. మాట్లాడుతూ 40 స్పీడ్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మనము 50 అసలు తగ్గలేదు. ఎప్పుడైతే మనం యూటర్న్ చేస్తున్నామో అదొక్కసారి తప్ప మిగతా అంతా కూడా మనము నార్మల్గానే డ్రైవ్ చేస్తూ వస్తూ ఉన్నాము. 4.6 కిలోమీటర్స్ కంప్లీటెడ్. అండ్ ఫ్యూయల్ కూడా కొంచెం ఉంది, మేబీ ఒక 30-40 ml ఉన్నట్టుంది. చూద్దాం, పైప్లో కొంచెం ఉంటుంది కదా, సో అది కూడా అయిపోవాలి కాబట్టి ఎక్కడ కాకపోతుందో చూద్దాం. సో 5 కిలోమీటర్స్ అనిపిస్తుంది కదా. సో 5 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. గోప్రోలో రికార్డ్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, అది చాలామంది గోప్రో యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒక్కోసారి ఫ్రీజ్ అయిపోతుంది, ఇంకోసారి ఏంటంటే ఫుటేజ్ కట్ అయిపోతుంది, ఒక్కోసారి ఆడియో రికార్డ్ అవ్వదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి గోప్రోలో. సో గోప్రో రికార్డ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఇది ఒక డౌట్ అయితే మనసులో ఉంటుందన్నమాట, రికార్డ్ అవుతుందో లేదో, ఆడియో రికార్డ్ అవుతుందో లేదో, ఫ్రేమ్ ఏమన్నా ఫ్రీజ్ అయిందో. సో ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. అందులో ఎండ ఎక్కువ వచ్చినప్పుడు కూడా ఇది కొంచెం ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది. 5.6 కిలోమీటర్స్ కంప్లీటెడ్. 5.7, 5.8, 5.9. వా, ఇది కూడా ఏం తగ్గలేదబ్బా. 6, 6.1. వా, ఇంకా వెళ్తూనే ఉంది. 6.2, 6.3, 6.4, 6.5. సో ఇక్కడైతే మనం ఖచ్చితంగా స్లో అవ్వాలి, ఎందుకంటే మళ్ళీ మనం యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ 5 అయినట్టుంది. 5 స్టార్ట్ అయింది. అంతా మళ్ళీ ఆగిపోయింది. సో ఇది ఫైనల్గా 6.8 కిలోమీటర్స్ వచ్చింది. సో చూసారు కదా ఇక్కడ, సో క్లియర్గా తెలుస్తుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, 6.8 కిలోమీటర్స్ అయితే వచ్చిందనమాట.